ఓడలు బళ్ళవుతాయి, పళ్ళు ఓడలవుతాయి, కానీ రాజకీయాల్లో మాత్రం అంతకు మించి అవుతాయి. ఏ నాయకుడు అధికారంలోకి వస్తాడో, ఏ నాయకుడు రాలేకపోతాడో ప్రజలు నొక్కే బటన్ పైనే ఆధారపడి ఉంటుంది ఈవీఎం మిషన్ల దగ్గరకు వెళ్లే వరకు. కానీ ఓటరు నాడిని పసికట్టడం చాలా కష్టం. కరుడుగట్టిన పార్టీ అభిమానుల సంగతి సరే సరే, కానీ ప్రత్యర్థి ఓటు బ్యాంకును కొల్లగొట్టడం, వ్యతిరేక ఓటును తన వైపు మళ్లించుకోవడం చేయగలిగిన నాయకుడే అసలు సిసలైన రాజకీయం చేసిన నాయకుడు అవుతాడు. అయితే ఇప్పుడు ఆ సత్తా కలిగిన నాయకుడెవరు? ఏపీ రాజకీయాల్లో జగన్ ను ఎదిరించి నిలబడి ఓడించి గెలవడం ఏ రాజకీయ నాయకుడి వల్ల అవుతుంది? అందుకోసం ఎవరి ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇదే వాళ్ళ స్పెషల్ ఫోకస్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ ఎవర్రా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అంటే ఆయన ట్రెండ్ సెట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ 2019కి ముందు జగన్ చేసిన పని అదే, పవన్ చేసిన పని అదే, అంతేందుకు చంద్రబాబు చేసిన పని కూడా అదే. కానీ ప్రజలు జగన్ సెట్ చేసిన ట్రెండ్ నచ్చి ఆయన సీఎం చేశారు. ఇక పవన్ చంద్రబాబుల సంగతి ఏమైందో అందరికీ తెలిసిన ముచ్చటే. పవన్ సెట్ చేసిన ట్రెండ్ ఏంటంటే అందరితో చేతులు కలిపి తాను అధికారంలోకి రావాలనే అంశాన్ని పక్కన పెట్టడం ఆయనకి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇక చంద్రబాబు గారు సెట్ చేసిన ట్రెండ్ తన అద్భుతమైన పాలన తనను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని అనుకున్నారు. కానీ వ్యూహం బెడిసికొట్టింది. రాజధాని పూర్తి చేసినా, పోలవరం పూర్తి చేసినా అసలైన ట్రెండ్ సెట్టర్ గా చంద్రబాబు నిలిచేవారేమో, కానీ చంద్రబాబు ఆ పని చేయలేకపోయారు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కాకూడదనేది చంద్రబాబు గారి ఆలోచన. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు జనసేన ఫోకస్ జగన్ ను గద్దెదించడం. అందుకు రోడ్ మ్యాప్ కావాలని బీజేపీని అడిగారు. కానీ బీజేపీ చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశామని, చూడాల్సింది మాత్రమే ఇంకా మిగిలి ఉందని తేల్చేసింది. అయితే ఇక్కడ ఆ మిగిలి ఉన్న చూడాల్సిందేంటి? జనసేనతో అధికారంలోకి రావడమా? జనసేన ఎవరితో కలిసి అధికారంలోకి వస్తుందో చూడడమా? ఇదే ఇక్కడ తేలాల్సి ఉంది. కానీ ఏపీను ఇప్పుడు జనసేన గాని టీడీపీ గాని అధికారంలోకి రావాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా కష్టపడాలి, ఎన్నో వ్యూహాలు రచించాలి, ఎత్తుకు పై ఎత్తులు వేయాలి, ఎన్నో సంస్థాగత నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ టీడీపీకి తెలియనివి కాదు. కానీ చంద్రబాబు కూడా అయోమయంలో ఉన్నారు. జనసేన కలిస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సింగిల్ గా వెళితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎవరి డిమాండ్లు వాళ్లకు ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే సీఎం సీటులో ఎవరు కూర్చోవాలనే సర్దుబాటే ఇక్కడ వర్కౌట్ కావడం లేదనేది ఆయా పార్టీల లీడర్ల నుంచి అందుతున్న సమాచారం. ఏదో విధంగా సర్దుకుపోయి ఇద్దరు ఒకే సీట్ లో కూర్చుందామనుకోవడానికి అదేమైనా ఆర్టీసీ బస్ లో సీటా, సీఎం సీటా? ఒక ప్రణాళిక ఉండాలి, పక్కా స్కెచ్ గీయాలి. సీట్ల పంపకాల దగ్గర నుంచి అధికార పంపకం వరకు ఇద్దరు ఒకే మాట మీద నిలబడమే ఇప్పుడు టీడీపీ జనసేన కలయిక వెనుక అతిపెద్ద రాజకోట రహస్యం. సింపుల్ గా చెప్పాలంటే జనసేన డిమాండ్లకు టీడీపీ ఒప్పుకోవాలి. 2.5 ఏళ్లు పవన్ సీఎం గా ఉండి మరో 2.5 ఏళ్లు చంద్రబాబు సీఎం గా ఉండడం అధికార పంపకం. ఈ డిమాండ్ దగ్గరే వీరిద్దరి వ్యూహాలు బెడిసి కొడతాయేమో అనేది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. ఎందుకంటే సీట్ల పంపకాలైతే ఏదో విధంగా తెగ్గొట్టేయచ్చు, కానీ సీఎం సీటును కొన్ని రోజులు వదులుకోవాలంటే టీడీపీకి అస్సలు మింగుడు పడని అంశం. అంతేకాదు ఇందుకు టీడీపీ నాయకులు ఒప్పుకోకపోవడం కూడా అసాధ్యమే. అదే గనక జరిగితే నా దారి నాది, నీ దారి నీది అని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెబుతారు. ఎందుకంటే ఆయన తిక్కకు ఓ లెక్క ఉంటుంది, ఆ లెక్క చాలా కరెక్ట్ గా ఉంటుందనేది జన సైనికుల ఫీలింగ్. సో కలయిక మంచి కోసమే అయినా ఆ మంచి ఎవరి కోసం అనేది ఇక్కడ తేలాల్సిన రాజకీయం. అంతేకాదండోయ్, సీఎం సీటు పంచుకోవడం కోసం కలుస్తామంటే జనం అంగీకరిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.